ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఇప్పుడు మనం 8వ స్కందంలో 13వ అధ్యాయంలో ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు 12 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం 8వ స్కందంలో. అయితే సముద్ర మంథన లీల అనేటువంటిది చూసాం మనము. ఆ తర్వాత ఏ విధంగా మోహిణి అవతారంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు శివుడిని సమ్మోహనానికి గురి చేశారు అనేటువంటి లీలను కూడా మనము చూసాము. సో అతి ముఖ్యమైనటువంటి విభాగము, చాలా అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి స్టోరీని మనము ఇప్పటివరకు కూడా చూడడము అనేటువంటిది జరిగింది. ఇక ఈరోజు మనము 13వ అధ్యాయం చూద్దాము. నెక్స్ట్ రాబోయేటువంటి భగవంతుడి యొక్క అవతారానికి కావలసినటువంటి అవతారం గురించి చెప్పటానికి అవసరమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా, పరిస్థితులన్నీ కూడా ఈ నెక్స్ట్ అధ్యాయంలో, ఈ అధ్యాయము నెక్స్ట్ అధ్యాయంలో మనకి తోడ్పడతాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారో, నెక్స్ట్ అధ్యాయంలో ఏమైతే చెప్పబోతున్నారో, 13 తర్వాత 14వ అధ్యాయంలో ఏమైతే చెప్పబోతున్నారో, అది బలిచక్రవర్తి యొక్క తర్వాత కర్మలన్నింటినీ చెప్పబోతుంది. ఆ తరువాత బలిచక్రవర్తి యొక్క పాలనలో భగవంతుడు వామనుడుగా అవతరించటము, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా రాబోతున్నాయి. అంటే మనము నెక్స్ట్ భగవంతుడి యొక్క లీల ఏం చూడబోతున్నాము అని అంటే వామన లీల. కాబట్టి వామన లీల స్టార్ట్ అవడానికంటే ముందు ఒక పరిస్థితి వృత్తాంతం అంతా కూడా మనకి నెక్స్ట్ ఒకటి రెండు అధ్యాయాల్లో మనకి వివరింపబడుతుంది. అయితే 13వ అధ్యాయంలో భవిష్యత్ కాలంలో మనువుల యొక్క వర్ణన, అంటే ఇప్పటి వరకు చెప్పిన మనువులు కాకుండా భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి మనువుల గురించి ఇప్పుడు చెప్పబోతుంది. ఓకే, మనం నిన్న సావర్ణి మనువులు, అంటే సావర్ణి మనువు ఒక మనువు కాదు, ఒక నలుగురు ఐదుగురు మనువులు ఉంటాయి. భవిష్యత్తులో రాబోయేటువంటి మనువులు అందరూ కూడా సావర్ణి మనువులు. సో సావర్ణి మనువులు అందరి గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. రాబోయేటువంటి సావర్ణి మనువు ఎవరైతే ఉన్నారో ఆ మనువు సమయంలో ఇంద్రుడు ఎవరు అని అంటే బలిచక్రవర్తి. ఓకే, సో దాని గురించి మనకి వృత్తాంతాన్ని చెప్పబోతున్నాం. మనము మొదటి శ్లోకంలో చూద్దాము. కామేశ్వర మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీశుక ఉచ శ్రీశుక ఉచ మనుర్వీవ స్వత పుత్ర శ్రాద్ధదేవా ఇతి శ్రుత. మనుర్రీవ స్వత పుత్ర శ్రాద్ధదేవ ఇతి శ్రుత. సప్తమో వర్తమానోయ తదపత్యాని మే శృణు. సప్తమో వర్ణమానో యా అస్తద పత్యాని మే శృణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, ప్రస్తుతము మనువగు శ్రద్ధాదేవుడు సూర్యలోకాధిపతియగు వివస్వానుని తనయుడు. అతడు 7వ మనువు. అతని పుత్రులను గూర్చి ఇప్పుడు వినుము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రస్తుత మనువు పేరు ఏంటండి? శ్రద్ధాదేవుడు. వైవస్వత మనువు. వైవస్వత మనువు. వివశ్వానుడి, వివశ్వానుడి యొక్క పుత్రుడుతో పుత్రుడు కాబట్టి అది వైవస్వత మనువు అనేటువంటి జరిగింది. ఆయన పేరు శ్రద్ధాదేవుడు. ఓకే, అయితే ఇప్పుడు భవిష్యత్ తరాల్లో రాబోయేటువంటి మనువులందరూ కూడా మనకి తెలియాలి అని అంటే ముందు ఈ శ్రద్ధాదేవుడు యొక్క పుత్రుల గురించి మనం తెలుసుకోవాలి. అంటే 7వ మనువుకి ఉన్నటువంటి పుత్రుల గురించి మనం ఇప్పుడు వినాలి అనేటువంటి విషయం చెప్తున్నాం. నెక్స్ట్ 2-3 ఇదే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్ష్వాకూర్ణ ఇక్ష్వాకూర్ణ భవ న ఇక్ష్వాకూర్ణ భగవస్ భగశ్చైవ దృష్టః శర్వాతీరేవ చ. ఇక్ష్వాకుర్ణ భగశ్చైవ దృష్టః శర్యాతిరేవ చ. నరిష్వంతోత నాభాగః సప్తమోదిష్ట ఉచ్యతే. నరిష్యంతో అతనా భాగః సప్తమోదిష్ట ఉచ్యతే. అరుషశ్చ వృషద్రశ్చ దశమో వసుమాన్ స్మృతః. తరుషశ్చ వృషద్రశ్చ దశమో వసుమాన్ స్మృతః. అనుర్వైవ స్వతస్వేతే
దశపుత్ర పరంతప. మనోర్వైవస్వతస్యైతే దశపుత్రాః పరంతప. పరీక్షిన్ మహారాజా, మను యొక్క పదుగురు పుత్రులలో ఇక్ష్వాకువు, నభగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాగాభుడు కలరు. సప్తమతనయుడు దిష్టుడు, తరుషుడు, వృషద్రుడు తరువాతి వారు. వసుమానుడు పదివ సంతానము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఎంతమంది ఉన్నారంట? మను ఈ పరీక్షన్ మహారాజుకు తెలియచేస్తున్నారు, మను యొక్క 10 మంది పుత్రుల్లో ఇక్ష్వాకు, ఇక్ష్వాకు ఎవరు తెలుసు అండి? పూర్వీకులు. మీకు గుర్తుందా 4వ అధ్యాయం మొదట్లో శ్రీకృష్ణుడు విషయాన్ని చెప్పారు, ఈ జ్ఞానాన్ని నీకు సూర్యదేవుడికి ఇచ్చాను. సూర్యదేవుడు అంటే ఎవరండి? వివశ్వానుడు. ఈ వివశ్వానుడికి ఇచ్చాను, వివశ్వానుడు మనువుకి ఇచ్చారు, ఆ మనువు ఎవరు? ఆ మనువు ఇక్ష్వాకుడికి ఇచ్చారు, మహారాజుకి ఇచ్చారు. వివశ్వానుడు వివశ్వానుడు మనువుకి ఇచ్చారు, ఆ మనువు పేరేంటి? శ్రద్ధాదేవుడు. వైవశ్వతము అంటే శ్రద్ధాదేవుడే. ఓకే, సో వివశ్వానుడు శ్రద్ధాదేవుడికి ఇస్తే, శ్రద్ధాదేవుడు ఎవరికి ఇచ్చారు? ఇక్ష్వాకుడికి ఇచ్చారు. ఇక్ష్వాకు రాజుకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మనం అనుకుంటే ఇక్ష్వాకు రాజు ఎవరు, ప్రథమ మనువు ఎవరు, సూర్యదేవుడికి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని మనకి అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అది క్లియర్. ఓకే, వివశ్వానుడు అంటే సూర్యదేవుడు, వివశ్వానుడి పుత్రుడు శ్రద్ధాదేవుడు, ఆయన మనువు, ఆయన పుత్రుడు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడు వంశంలోనే శ్రీరామచంద్రుడు వచ్చారు. ఓకే, కానీ ఈ జ్ఞానము అనేటువంటిది కృష్ణ భగవానుడు ఇచ్చింది మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయింది. పరంపర విచ్ఛిన్నం అయిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనోకల్పనలు యాడైపోతాయి. అంటే మన గురువు మనకి లేనప్పుడు మనం చెప్పేటువంటి జ్ఞానం ఏమవుతుంది? మన సొంత కల్పనలతో చెప్పినట్లు అవుతుంది. మన గురువు చెప్పింది మనం చెబితే పరంపరలో జ్ఞానం వచ్చినట్టు. మనం గురువు లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనం చెప్పిందంతా కూడా ప్రామాణిక మూలంతో కనెక్ట్ అవ్వదు, ప్రామాణిక మూలం లేకుండా మనం చెప్పినట్లు అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రామాణిక మూలం లేకుండా మనము జ్ఞానాన్ని బోధిస్తామో అది విచ్ఛిన్నమైనటువంటి. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఒక గురువుని ఎంచుకున్నప్పుడు ఆ గురువు ఏ పరంపరలో ఉన్నాడు, ఆ పరంపర కృష్ణుడికి కనెక్ట్ అయిందా లేదా అనేటువంటి విషయం చెక్ చేసుకోవాలి. అలా ఒకవేళ ఆ పరంపర కనెక్ట్ అవ్వకపోతే అలాంటి పరంపరలో మనం సమయం వృధా చేయకూడదు, ఎందుకంటే ఆ జ్ఞానానికి ప్రామాణికత లేదు కాబట్టి, ఆ జ్ఞానానికి మూలం లేదు కాబట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము గురువుని ఎంచుకోవాలి. అయితే ఇప్పుడు ఆ పుత్రుడు ఎన్నో అధ్యాయం ప్రభుత్వ అర్థం కావట్లేదు. మాతాజీ మీకు అర్థమైన దాకా వెయిట్ చేయండి మాతాజీ. ఓకే, క్లాస్ మధ్యలో అట్లా డిస్టర్బ్ చేయకండి. ఓకే, సో ఇక్ష్వాకువు, నభగుడు, దృష్టుడు, శర్వాతి, నరిష్వంతుడు, నాభాగుడు అనేటువంటి వాళ్ళు ఆయనకి పుత్రుడు. ఇంకా 7వ పుత్రుడు దిష్టుడు, తురుషుడు, వృషద్రుడు అనేటువంటి వాళ్ళు 7 అంటే 7, 8, 9 పుత్రుడు. తర్వాత వసుమానుడు అనేటువంటి ఆయన 10వ సంతానం. ఓకే, సో ఈ విధంగా 10 మంది పుత్రుల యొక్క పేర్లు ఇవ్వడము అనేటువంటిది జరిగింది. సో 13వ అధ్యాయం మాతాజీ, 8వ స్కందం, 13వ అధ్యాయం, ఇప్పుడు 4వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆదిత్య వసవో రుద్ర విశ్వే దేవ మరుద్గణ. ఆదిత్య వసవో రుద్ర విశ్వదేవ మరుద్గణ. అశ్విన వృషభో రాజన్ నింద్రస్తేషాం పురందర. అశ్విన వృభవో రాజన్ నింద్రస్తేషాం పురందర. రాజా, ఈ మన్యంతరములు ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వదేవులు, మరుత్తులు, అశ్విని కుమారులు, భృగువులు అనువారు దేవతలు, పురంధరుడు, స్వర్గరాజగు ఇంద్రుడు అంటే ప్రభు. హరే కృష్ణుడు. సో ఆ మనువు యొక్క సమయంలో, అంటే మన్వంతరము అంటే మనువు యొక్క కాల పరిమితి. ఏ మనువు? శ్రాద్ధ దేవుడు యొక్క, శ్రద్ధాదేవుడు కాదు, శ్రాద్ధ దేవుడు.
శ్రాద్ధదేవుడు యొక్క కాల పరిమితిలో అంటే మన్వంతరంలో, అంటే వివశ్వానుడుగా వైవశ్వత మన్వంతరంలో మరి ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వదేవులు, మరుత్తులు, అశ్విని కుమారులు, ఋభువులు అనేవారు దేవతలుగా ఉన్నారు. పురంధరుడు స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు. సో ప్రస్తుతం ఇంద్రుడు ఎవరండి? ప్రస్తుత మన్వంతరంలో ఇంద్రుడు పురంధరుడు. ఓకే, నెక్స్ట్ ఐదవ శ్లోకం మంగతారు మధ్య. హరే కృష్ణ ప్రభు. కశ్యప త్రివసిష్ఠశ్చ విశ్వామిత్రోత గౌతమః. కశ్యపః అత్రి వసిష్ఠః విశ్వామిత్రోద గౌతమః. విశ్వామిత్రోద గౌతమః. విశ్వామిత్రో అత గౌతమః. యమదగ్నిర్ భరద్వాజ ఇతి సప్తర్షయ స్మృత. జమదగ్ని భరద్వాజ ఇది సప్తర్షః శ్రుతాః. హరే కృష్ణ. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అను వారు సప్తర్షులు. హరే కృష్ణ ప్రభుజీ ధనోత్ప్రణం. మనం యొక్క సమయంలో సప్తర్షులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. కశ్యపుడు, అత్రి, కశ్యపుడు యొక్క భార్యలే దితి, అదితి. అదితి యొక్క పుత్రులు దేవతలు. సో దితి యొక్క పుత్రులు అసురులు. ఓకే, అందుకనే వాళ్ళని దైత్యులు అంటారు. ఆదిత్యులు అంటే అదితి యొక్క పుత్రులని ఆదిత్యులు అంటారు. ఆదిత్యులు అంటే దేవతలు. ఓకే, అసురులు అంటే దితి యొక్క పుత్రులు. దైత్యులు, దైత్యులు అంటే అసురులు. తర్వాత అత్రి మహాముని, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనేటువంటి వాళ్ళు సప్తర్షులు. నెక్స్ట్ యాక్చువల్గా చూస్తే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే మనం అందరం కూడా ఈ సప్తర్షుల యొక్క వంశం నుంచి వచ్చాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సప్తర్షి, సప్తర్షుల్లో ఏదో ఒక ఋషి ఉన్నారు చూసారా, ఏదో ఒక ఋషి యొక్క వంశానికి చెందినటువంటి వాళ్ళం మనం అందరం కూడా. వాళ్ళ ద్వారానే బ్రహ్మకి, బ్రహ్మ ద్వారా కృష్ణుడికి కనెక్ట్ అవుతాం మనం. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా బ్రహ్మకి పుత్రుడైనటువంటి మనువు, మనువుకి మనువు అంటే ఈ సప్తర్షులు కూడా బ్రహ్మదేవుడి యొక్క పుత్రులే, మనువు కూడా బ్రహ్మ యొక్క పుత్రుడే, సారీ మనువు సూర్యుడి యొక్క పుత్రుడు. అయితే ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మనువు సూర్యుడి యొక్క పుత్రుడు. ఇంతకు ముందు మనువులను చూస్తే అంటే ఏడవ మనువు కంటే ముందు ఉన్నటువంటి మనువులను చూస్తే ఆ మనువులు డైరెక్ట్గా బ్రహ్మకి పుత్రుడు. ఓకే, అయితే అందుకని మనందరికీ కూడా ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క గోత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ గోత్రాన్ని బట్టి మనము చెప్పచ్చు మన సప్తర్షి, ఏ సప్తర్షి యొక్క వంశం నుంచి మనం వచ్చాము అనేటువంటి విషయం మన గోత్రాన్ని బట్టి తెలుస్తుంది. మరి నాకైతే తెలీదు ఏ గోత్రం ఉన్న వాళ్ళకి ఏ సప్తర్షి వంశం నుంచి వచ్చారు అనేటువంటి విషయం మనకి వివరాలు కావాలి అంటే మనం ఎక్కడైనా ఏదైనా ఎక్కడైనా రాసినటువంటి శాస్త్రాలు లేదా పురాణాలు ఎక్కడైనా ఉంటే కనుక మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ గోత్రం అనేటువంటిది ఏ ఋషి యొక్క వంశం నుంచి వచ్చాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సునీత మత. అత్రాపి భగవత్ జన్మ కశ్యపాదతి రభూత్. అత్రాపి భగవత్ జన్మ కశ్యపాదతి రభూత్. ఆదిత్యానామ వరజో విష్ణుర్వామన రూపద్రుక్. ఆదిత్యానామ వరజో విష్ణుర్వామన రూపద్రుక్. భావం, ఈ మన్వంతరముననే దేవదేవుడు ఆదిత్యుల అనుజుడగు వామనునిగా ఆవిర్భవించను. అతిథి కశ్యపులు అతని జనని జనుకుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ మన్వంతర కాలంలోనే ఎవరు జన్మించారంట? భగవంతుడు దేవతల యొక్క అందరికీ కూడా అనుజుడుగా, అనుజుడుగా అంటే చిన్నవాడిగా, దేవతలందరిలో చిన్నవాడు అనమాట. అంటే ఎవరు అన్నట్లు అంటే ఇప్పుడు అత్రి సారీ అదితి కశ్యపులు ఉన్నారు కదా, అదితికి పుట్టినటువంటి చిన్న సంతానం, అందరికంటే తక్కువ వయసు ఉన్నటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆయన వామనదేవుడు, ఆయన స్వయంగా భగవానుడే, ఆ భగవానుడే వామనుడుగా అవతరించారు అనేటువంటి విషయం తెలియజేశారు. సో ఇక్కడ మనకి వామనదేవుడి యొక్క అవతారం గురించి ఒక ఇండికేషన్ అనేటువంటిది వచ్చింది. సో దీన్ని పరీక్షణ్ మహారాజు మర్చిపోరు. పరీక్షణ్ మహారాజు, అవునా భగవంతుడే స్వయంగా వామనుడిగా అవతరించారా, అయితే ఆయన లీలలు తెలుసుకోవాలి నేను అని అడుగుతారు. ఎందుకంటే ఒక భక్తుడు
తన గురువుని ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే ప్రశ్నలు వేస్తారు, కానీ భౌతిక పురోగతి కోసం ప్రశ్నలు వేరు. ఇందులో ఇంతమంది గురించి చెప్పినా కానీ ఇంతమంది గురించి పరీక్షణ మహారాజు ప్రశ్నించడు, ఓన్లీ భగవంతుడి యొక్క అవతారం గురించి మాత్రమే ప్రశ్నిస్తారు. ఎందుకంటే భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క కర్మ గురించి తెలుసుకోవడం అనేటువంటిది దివ్యమైనటువంటి జ్ఞానం. అలాంటి దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవద్దు అని ఏ భక్తుడు అనుకుంటాడు? కాబట్టి ఒక్క ఇండికేషన్ చాలు, ఇన్ని శ్లోకాలలో ఒక శ్లోకంలో వామనుడి గురించి ఒక మాట వస్తే తర్వాత అధ్యాయంలో కంటిన్యూషన్ మొత్తం కూడా ఆ వామనుడి గురించే కంటిన్యూ అయ్యే విధంగా ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 7వ శ్లోకం హైమవతి మాత్రం సంక్షేపతో మయోకాంతి సప్తమన్వంతరాణి తే సంక్షేపతో మయోంతాని సప్తమన్వంతరాణి తే భవిష్యాణ్యత వశ్యామి విష్ణు శక్త్యాన్వితాని చ భవిష్యాన్యద వక్ష్యామి విష్ణు శక్త్యాన్వితాని చ ఏడుగురు మనవులను గురించి నేను సంక్షేపముగా చెప్పించింది, ఇక భవిష్యత్ కాల మనవులను గురించి విష్ణు అవతారములతో పాటుగా వివరించేదను. హరే కృష్ణ ప్రభు దండాత్మనామా. సో ఇప్పటి వరకు 7 మనువుల గురించి చెప్పాను, అంటే వైవస్వత మనువుతో కలిపి 7 మనువుల గురించి ఇప్పుడు చెప్పాను. ఇక భవిష్యత్తులో రాబోయేటువంటి మనువుల గురించి, ఆ మనువుల కాలంలో భగవంతుని యొక్క అవతారాల గురించి కూడా తెలియచేస్తాను విను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే భాగవతంలో భవిష్యత్తు కూడా రాయబడి ఉంది. ఓకే, సో అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 8వ శ్లోకం సత్యవతి మాత విశ్వకర్మ యొక్క ఇరువురు పుత్రికలకు సంజ్ఞా ఛాయ నివారలను కూర్చి వెనక అంటే సత్సంసందమునందు చెప్పి ఉంటుంది. వారు వివస్వానికి భార్యలు. వివస్వానుడికి భార్యలు అంట, ఎవరు? విశ్వకర్మ యొక్క పుత్రికలు. వాళ్ళ పేరేంటి? సంజ్ఞా ఛాయ. వివస్వానుడు అంటే ఎవరు? సూర్యదేవుడు. అంటే సూర్యదేవుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు సంజ్ఞా అయితే సంధ్య, యాక్చువల్గా సంధ్య అండి, సంజ్ఞాన సంజ్ఞ. రెండవ భార్య పేరు ఛాయ. ఓకే, ఇద్దరు భార్యలు, ఆ ఇద్దరు కూడా విశ్వకర్మకి పుత్రికలు. నెక్స్ట్ 9వ శ్లోకం శ్రీలత మదర్ తృతీయాం వడవాం తృతీయాం వడవామేకే తాసాం సంజ్ఞా సుతాస్త్రమః సుతాస్త్రయః తృతీయాం వడమానే నామేకే పాపం సంజ్ఞానుతాత్రయః యమో యమీ శ్రాద్ధ దేవశ్చ యాయాశ్చ సుతాం చృణు యమో యమీ శ్రాద్ధ దేవశ్చ యాయాశ్చ సుతాశ్రుణు సూర్యునికి పడవయను 3వ భార్య కలదని కొందరు చెప్పుదురు. ఈ 3 భార్యలలో సంజ్ఞకు యముడు యమి శ్రాద్ధదేవుడు అనడి 3 సంతానము కలిగిరి. ఇక ఛాయ యొక్క సంతానం గురించి వివరించదును. ఛాయ యొక్క సంతానం ఎవరండి? ఓకే, సో సూర్యుడికి మొత్తం 3 భార్యలు. ఇప్పుడు చెప్పింది సంజ్ఞా ఛాయ గురించి చెప్పారు, అయితే 3వ భార్య కూడా ఉందంట. ఆమె పేరు వడవ అనేటువంటి ఆమె 3వ భార్య. అయితే ఈ 3 భార్యల్లో సంజ్ఞకి పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు, ఒక ఆయన యముడు, రెండవ ఆమె యమి. యమి అనేటువంటి ఆడామె, యముడు మగ. ఓకే, ఇక శ్రాద్ధదేవుడు అనేటువంటి 3వ సంతానం కూడా ఉంది. ఓకే, శ్రాద్ధదేవుడు ఇప్పుడు ఉన్నటువంటి మనువు. ఓకే, అంటే శ్రాద్ధదే అంటే ఇప్పుడు ప్రస్తుత మనువు, యమరాజు ఇద్దరు కూడా సోదరులు, ఒకే తల్లి బిడ్డలు. ఓకే, యమి అనేటువంటి చెల్లెలు కూడా ఉంది. ఇక ఛాయ యొక్క సంతానం గురించి ఇప్పుడు చెప్తా విను అని అంటున్నారు. అంటే సంజ్ఞ యొక్క సంతానం 3 గురించి చెప్పారు, ఇప్పుడు ఛాయ యొక్క సంతానాన్ని చెప్పబోతుంది. ప్రభుజీ యమునా యమునానా ప్రభుజీ? యమి అంటే కాదు కాదు, యమి అనే ఆమె ఒక స్త్రీ, ఆమె యమున కాదు, యముడి యొక్క సోదరి అంతే.
నెక్స్ట్ పదవ శ్లోకం రమ్య మాత సావర్ణి సావర్ణి స్థపతి కన్యా భార్యా సంవరణస్యయా సావర్ణి సపతి కన్యా భార్యా సంవరణ్యయా శనైశ్చ శనైశ్చర తృతీయో భూత్ అశ్వినో వణవాత్మజో శనేచ్చర శ్రుతియో భూదశ్వినో వడవాత్మజో. చాయకు సావర్ణి అను పుత్రుడు, తపతి అను పుత్రిక కలిగిరి. ఈ తపతియే తదనంతరం సంవరణ రాజునకు భార్య అయ్యను. చాయ యొక్క మూడవ సంతానం శనేశ్వరుడు. వడవ ఇద్దరు అశ్విని కుమారులకు జన్మ నొసిగెను. ఛాయకు సావర్ణి అనేటువంటి పుత్రుడు కలిగారు. అంటే తర్వాత మన్వంతరం ఏదైతే వస్తుందో ఆ మన్వంతరం సావర్ణి యొక్క మన్వంతరం రాబోతుంది. అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి మన్వంతరం ఏదైతే ఉందో అది సావర్ణి యొక్క మన్వంతరం. అది సూర్యదేవుడికి ఛాయ ద్వారా పుట్టినటువంటి పుత్రుడు మనువు అవుతారు. ప్రస్తుతం సూర్యదేవుడికి సంజ్ఞ ద్వారా పుట్టినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో శ్రాద్ధాదేవుడు, ఆయన ఇప్పుడు మన్వంతరం. వైవస్వత మన్వంతరం వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి మన్వంతరం ఆయన మన్వంతరం. సో భవిష్యత్తులో సూర్యుడికి ఛాయకి కలిగినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటంటే సావర్ణి, ఆయన ద్వారా. తర్వాత తపతి అనేటువంటి పుత్రిక కూడా ఉంది వాళ్ళకి. ఈ తపతియే తదనంతరము సంవరణ రాజుకు భార్య అయ్యను. అంటే తపతి సంవరణ రాజు అనేటువంటి ఆయన సంవరణ అనేటువంటి రాజును చేసుకున్నారు. ఇక ఛాయకి మూడవ సంతానం కూడా ఉంది. ఆ మూడవ సంతానము శనైశ్చర్యుడు. శనైశ్చర్యుడు అంటే శనిదేవుడు. ఓకే. సో తర్వాత వడవ ఇద్దరు అశ్విని కుమారులకు జన్మను వసగను. వడవ ఎవరండి? మూడవ భార్య. రైట్, అర్థమవుతుందా? లేకపోతే డ్రా చేసుకుంటే చేసుకోండి. ఈ అశ్విని కుమారులు వీళ్ళే కదా ప్రభుత్వ పాండవుల? అవును, ఈ వీళ్ళ ద్వారానే పాండవుల్లో ఉన్నటువంటి నకుల సహదేవులు వీళ్ళ ద్వారానే కుంతీదేవికి వరంగా పొందడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 11 శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అస్తమేంతర ఆయతే సావర్ణిర్భవిత మనుః. అష్టమేంతర్ ఆయతే సావర్ణిర్భవిత మనుః. నిర్మోక విరజస్కాద్యా సావర్ణీతనయా నృపా. నిర్మోక విరజస్కాద్యః సావర్ణీతనయా నృపా. రాజా, 8వ మన్వంతర కాలము అరుదించినప్పుడు సావర్ణి మనువు కాగలడు. నిర్మోకుడు విరజస్కుడు మున్నుగు వారు అతనికి పుత్రులు కాగలరు. భాష్యము, ప్రస్తుత వైవస్వత మనువు యొక్క పరిపాలన కొనసాగుచున్నది. జ్యోతిర్గణనము అనుసరించి ఇప్పుడు మనము వైవస్వత మను యొక్క 28వ యుగచక్రం నందున్నాము. ప్రతి మనువు 71 యుగచక్రముల కాలము జీవించును. బ్రహ్మదేవుని ఒక రోజులో 14 అట్టి మనువులు పరిపాలనను కొనసాగింతురు. ప్రస్తుతము మనము సప్తమ మనువైన వైవస్వత మను కాలములో ఉన్నాము. కోట్ల కొలది సంవత్సరములు పెదప 8వ మనువు అరుదించగలడు. కానీ సుఖదేవ గోస్వామి ప్రామాణికుల నుండి శ్రవణము చేసిన వాడై అష్టమ మనువు సావర్ణి అనియు అతనికి నిర్మోకుడు విరజస్కుడు మున్నుగు వారు పుత్రులగుదరని భవిష్యత్తు తెలిపినాడు. కోట్ల కొలది సంవత్సరముల పిదప భవిష్యత్తులో ఏమి జరగనుందో శాస్త్రములు చెప్పగలవు. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, సో 7వ మన్వంతరం ప్రస్తుతం నడుస్తుంది. 7వ అంటే ప్రతి మన్వంతరం కూడా ఎన్ని యుగ చక్రాలు ఉంటాయి? ప్రతి మన్వంతరంలోనూ 71 యుగ చక్రాలు ఉంటాయి. అయితే ప్రస్తుత మన్వంతరం అంటే 7వ మన్వంతరంలో ఇప్పుడు ఎన్ని యుగ చక్రాలు కంప్లీట్ అయిపోయాయి? 28 అంటే ఇప్పటి వరకు మన మన్వంతరంలో, ప్రస్తుతం ఉన్నటువంటి 7వ మన్వంతరంలో 28 సార్లు సత్యయుగం వచ్చింది, 28 సార్లు త్రేతాయుగం వచ్చింది, 28 సార్లు ద్వాపర యుగం వచ్చింది,
28 సార్లు కలియుగం వచ్చింది. మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఎన్నిసార్లు రాబోతుంది? 71 - 28 ఎంతండి? 43 43 ఇంకా 43 యుగ చక్రాలు రావాలి. ఇంకా ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తారు? త్రేతాయుగం ఉందా, ద్వాపర యుగం ఉందా, సత్యయుగం ఉందా అంటే ఏం చెప్తారు? ఏది ముందని చెప్తారు? ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఇది ముందు ఇది వెనక అని చెప్పడానికి లేదు. కలియుగం తర్వాత, కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. మరి అలాంటప్పుడు సత్యయుగం ముందా కలియుగం ముందా? కలియుగం ముందు ఇలా చూసుకుంటే. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఎవరైనా ఆర్గ్యూ చేస్తే రాముడు ముందు వచ్చారా కృష్ణుడు ముందు వచ్చారా అంటే అది చెప్పడానికి అవ్వదు. ఇంతకు ముందు యుగ చక్రంలో కృష్ణుడు వచ్చి ఈ యుగ చక్రంలో రాముడు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ముందు వెనక మారిపోద్ది కదా. కాబట్టి ఈ యుగ చక్రాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, అనంతకాలం నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ యుగం ముందు, ఈ యుగం వెనకాల అని చెప్పడానికి ఏం లేదు. యాక్చువల్గా అయితే సత్య త్రేతాయుగం అనేటువంటిది ద్వాపర యుగం తర్వాత రావాలి, కానీ త్రేతాయుగం ముందే వచ్చేసింది, ద్వాపర యుగం తర్వాత వచ్చింది. ఎందుకంటే అహల్యా శాపాన్ని విమోచనం చేయటం కోసం భగవంతుడు రాముడుగా అవతరించినప్పుడు అహల్య యొక్క శాప విమోచనం అనేటువంటిది అవుతుంది. అయితే అహల్యకి శాపం సత్యయుగంలో కలిగింది, సత్యయుగంలో కలిగినటువంటి శాపాన్ని విమోచనం చేయటం కోసం సత్యయుగం మొత్తం కంప్లీట్ అవ్వాలి, ద్వాపర యుగం మొత్తం కంప్లీట్ అవ్వాలి, ఆ తరువాత త్రేతాయుగానికి రావాలి. త్రేతాయుగంలో భగవంతుడు రాముడుగా అవతరించినప్పుడు అహల్యకి శాప విమోచనం అవుతుంది. అంటే అహల్య ఎంతకాలం వెయిట్ చేయాలి? 2 యుగాల పాటు వెయిట్ చేయాలి ఆమె శాపం విమోచనం కావడానికి. అందుకనే అహల్య ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆమెకి శాప విమోచనం త్వరగా చేయాలి అని చెప్పేసి భగవంతుడు ముందే అవతరించేశాడు రాముడుగా. అందుకనే త్రేతాయుగం ముందుకు జరిపి కలి ద్వాపర యుగాన్ని తర్వాతగా జరిపారు. ఓకే, భగవంతుడు ఏర్పాటు చేశారు అలా. దానివల్ల ఒక యుగం ముందే రాముడు అవతరించారు. రాముడు అవతరించి అహల్యకి శాప విమోచనం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే భగవంతుడు అవసరమైతే ఏదైనా మార్చగలరు అనమాట. సో ప్రస్తుతము 28వ యుగ చక్రము అనేటువంటిది నడుస్తుంది. సో బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో 14 మంది మనువులు ఉంటారు. ఇలా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు 7 మంది మనువులు అవుతున్నారు. అంటే బ్రహ్మదేవుడి యొక్క 6 రోజు కంప్లీట్ అయినట్టు, అంటే 12 గంటల టైం అయింది బ్రహ్మదేవుడికి. పొద్దున్నే లేచిన కాడి నుంచి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంత సమయం అయితే ఉంటుందో అది 7 మనువుల కాలం. అంటే ఇంకా 7 మనువుల కాలం కంప్లీట్ అవ్వలేదు. 7వ మనువు కాలం సగం కూడా కాలేదు. 28 అయింది, 28 యుగ చక్రాలే అయింది. ఇంకా 43 యుగ చక్రాల టైం ఖాళీ ఉంది. అంటే ఇప్పుడు ఎంత అయిందో అంతకి ఇంకా డబల్ ఖాళీ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ కావాల్సింది ఉంది. ఆ తర్వాత అప్పటికి వైవస్వత మన్వంతరం అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు సావర్ణి మన్వంతరం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అది అది ఎవరు? 8వ మన్వంతరం. సో ఈ 8వ మన్వంతరం వచ్చినప్పుడు ఆ 8వ మన్వంతరం అనే సావర్ణి మనువుకి మళ్ళీ ఇద్దరు పిల్లల గురించి చెప్పారు. నిర్మోకుడు విరజస్కుడు అనేటువంటి పుత్రులు కలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, అంటే ఇదంతా కూడా ఎప్పుడు జరగబోతుంది? భవిష్యత్తులో, కోట్ల కొలది సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయం అన్నమాట ఇది. ఈ విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి ప్రామాణికమైనటువంటి మూలం నుంచి విన్నారు కాబట్టి విన్నది విన్నట్టు మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. కళావతి మాతాజీ, ప్రభుజీ వినబడట్లేదా? అందరూ అన్మ్యూట్ చేసుకుంటున్నారు మాతాజీ. నెక్స్ట్ 12వ శ్లోకం. తత్ర దేవా సుతపసో విరజ అమృత ప్రభాః. తత్ర దేవా సుతపసో విరజ అమృత ప్రభాః. తేషాం విరోచన సుతో బలిరింద్రో భవిష్యతి. తేషాం విరోచన సుతో బలిరింద్రో భవిష్యతి. 8వ మన్వంతరమున సుతుపుడు విరజుడు అమృత ప్రభుడగు వారలు దేవతలు కాగలరు. విరోచన సుతుడగు బలిచక్రవర్తి దేవరాజు ఇంద్రుడగును.
హరే కృష్ణ. ఓకే, మరి ఈ సావర్ణి మన్వంతరంలో ఎవరు దేవతలు అవుతారు, ఎవరు ఇంద్రుడు అవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సుతపుడు, విరజుడు, అమృత ప్రభువుడగు, అమృత ప్రభుడును వారలు దేవతలు కాగలరు. విరోచన సుతుడైనటువంటి బలి చక్రవర్తి, విరోచనుడు ఎవరి పుత్రుడు? ప్రహ్లాద్ మహారాజ్ పుత్రుడు. ప్రహ్లాద్ మహారాజ్ పుత్రుడు, అంటే బలి చక్రవర్తి ప్రహ్లాద్ మహారాజ్ కి మనుడు. విరోచనుడు సుతుడు యగో బలి చక్రవర్తి దేవరాజు అయినటువంటి ఇంద్రుడు కాబోతున్నారు. ఓకే, అంటే వామనదేవుడి యొక్క లీల ఏ కాలంలో జరిగింది, ఏ మన్వంతరంలో జరిగినట్టు? వామనదేవుడి యొక్క లీల ఏ మన్వంతరంలో జరిగినట్టు? వైవస్వత మన్వంతరంలోనే, ఏడవ మన్వంతరంలోనే. అంటే ఏడవ మన్వంతరంలో ఆయన వామనలీల చేసినప్పుడు బలి చక్రవర్తిని సుతల లోకానికి పంపించేశారు. ఓకే, ఎనిమిదవ మన్వంతరం వరకు ఆయన సుతల లోకంలోనే వెయిట్ చేస్తారు. ఎనిమిదవ మన్వంతరంలో ఆయన ఇంద్రుడయ్యి దేవతా లోకాలకు వెళ్తారు, అంటే అప్పటి వరకు ఆయన వెయిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం సుజాత మాతాజీ. దత్వే పాం యాచమానాయ విష్ణవేయ పదత్రయం. దత్వే మాం యాచమానాయ విష్ణవేయ పదత్రయం. శ్రాద్ధమింద్ర పదం హిత్వా తతః సిద్ధిమవాప్స్యతి. శ్రాద్ధమింద్ర పదం హిత్వా తతః సిద్ధిమవాప్స్యతి. బలిచక్రవర్తి విష్ణువునకు 3 అడుగుల నేలను దానముగానిచ్చి దాని వలన లోకములను కోల్పోయాను, కానీ సమస్తమును సమర్పించినందున దేవదేవుడు ప్రసన్నుడైనంతట అతడు జీవన పూర్ణత్వమును బడయగలిగెను. భాష్యము 7.3 ఎందు మనుష్యానాం సహస్రేషు కచ్చిదతి సిద్ధయేం అని చెప్పబడినది, అనగా లక్షల కొలది మనుష్యులలో ఒకనొక్కడు మాత్రమే జీవన స్థితికి యత్నించును, ఆ జీవన సిద్ధి ఇచ్చట వివరింపబడినది. శ్రాద్ధామింద్ర పదం హిత్వాం తతః సిద్ధిమవాప్స్యసి. సిద్ధి అనగా విష్ణువు అనుగ్రహమే కాని యోగ సిద్ధులు కావు. అణిమ లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈషిత్వ వశిత్వ కామావ సాయితి అనడి అష్టసిద్ధులు తాత్కాలికములు, విష్ణు అనుగ్రహమును వడుటయే చరమ సిద్ధి. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఏవైతే ఈ అష్టసిద్ధులు ఉన్నాయో అష్టసిద్ధులకి మించినటువంటి సిద్ధి ఏమిటండి? అష్టసిద్ధులకి మించినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, సో ఆ దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే బలి చక్రవర్తి 3 అడుగుల నేలని భగవంతుడికి దానంగా చేయడం వలన బలి చక్రవర్తి సమస్త విశ్వాన్ని కోల్పోయాడు. అయితే తను సర్వస్వ శరణాగతి పొందినటువంటి వ్యక్తిగా భగవంతుడికి సర్వస్వం అర్పించినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఆయన ప్రసన్నమైపోయి ఆయనకి జీవన పూర్ణత్వాన్ని పొందేటువంటి భాగ్యాన్ని కలిగించారు అని చెప్తున్నారు. అంటే భగవంతుడికి సర్వస్వం అర్పిస్తే భౌతికంగా ఉన్నదని కంటే కూడా, భౌతికమైనటువంటి ఆస్తిపాస్తుల కంటే కూడా విలువైనటువంటి దాన్ని పొందుతారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో ఆ పరమసిద్ధి అనేటువంటిది పొందడం అనేటువంటిది జరిగింది. ఈ పరమసిద్ధి అష్టసిద్ధులు అష్టసిద్ధులతో పోల్చడానికి లేదు. అంటే భౌతికమైనటువంటి ఏదైతే సంపద ఉంటుందో, ఐశ్వర్యం ఉంటుందో, దానికి మించిన ఐశ్వర్యాన్ని పొందారు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 14 అమృత మాతాజీ. యోసౌ భగవత బుద్ధః పీతేన సుతలే పునః. యోసో భగవత బద్ధః ప్రీతేన సుతలే పునః. నివేశితో అధికే స్వర్గాన్ అధునాస్తే స్వరాడివ. నివేశితో అధికే స్వర్గ అధునాస్తే అధునాస్తే స్వరాడివ. దేవదేవుడు బలిని బంధించి ప్రీతితో స్వర్గము కన్నను వైభవపేతమైన సుతలమున
అతనిని ప్రతిష్ఠితుని కావించను. ఆ లోకమున బలి ఇప్పుడు ఇంద్రుని కన్నను సుఖముగా వసించుచున్నాడు. హరే కృష్ణుడు. భగవంతుడు బలి చక్రవర్తిని బంధించి స్వర్గం కంటే వైభవోపేతంగా ఉన్నటువంటి సుతల లోకానికి పంపించేశారు. అంటే ఇదంతా జరిగిన కథ. ఓకే, ఎప్పుడు జరిగింది? వైవస్వత మన్వంతరంలోనే జరిగింది. ఎందుకంటే ఈయన వైవస్వత మనువు యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు బలి చక్రవర్తి కాబట్టి వైవస్వ మన్వంతరంలోనే జరిగింది. కొన్ని భవిష్యత్తులో రాబోయేటువంటి యుగ చక్రాల్లో జరిగింది అనుకోవటానికి కూడా లేదు. అందుకనే ఇక్కడ దాన్ని క్లారిఫై చేస్తున్నారు, ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ప్రస్తుతము ఆయన సుతల లోకంలో దేవతాలోకాల్లో ఉండాల్సినటువంటి సుఖాల కంటే కూడా అమితమైనటువంటి సుఖాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భౌతికంగా కూడా ఆయన కోల్పోలేదు, దేవతల కంటే ఎక్కువ సుఖాన్ని ఆయన ఆల్రెడీ అనుభవిస్తున్నారు. నెక్స్ట్ 15-16 మల్లీశ్వరి మాతాజ్. గాలవో దీప్తిమాన్ రామో ద్రోణ పుత్ర కృపస్తత. గాలవో దీప్తిమాన్ రామో ద్రోణ పుత్ర కృపస్తత. ఋష్యశృంగః పితాస్మాకం భగవాన్ బాధరాయణః. ఋష్యశృంగః పితాస్మాకం భగవన్ బాధరాయణః. ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యంతి స్వయోగతః. ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యంతి స్వయోగతః. ఇదానీమాసతే రాజన్ స్వేశ్వ ఆశ్రమ మండలే. ఇదానీమాసతే రాజన్ స్వేశ్వ ఆశ్రమ మండలే. రాజా అష్టమ మన్వంతరమగు గాలవుడు దీప్తిమానుడు పరశురాముడు అశ్వత్థామ కృపాచార్యుడు విశ్వశృంగుడు నారాయణ అవతారమగు నా తండ్రి వ్యాసదేవుడు సప్త ఋషులగుదురు ప్రస్తుతము వారందరూ తమ తమ ఆశ్రమములో నివసించి ఉన్నారు. హరే కృష్ణ. ప్రస్తుతం వ్యాసదేవుడు సప్తర్షుల్లో ఒకడు కాదు కదండి, వ్యాసదేవుడు సప్తర్షుల్లో ఒకడు కాదు, కానీ అష్టమ మన్వంతరంలో అంటే 8వ మన్వంతర కాలంలో అంటే సావర్ణి మన్వంతరంలో వ్యాసదేవుడు కూడా సప్తర్షుల్లో ఒకళ్ళు. సో ఇంకా మిగిలినటువంటి వాళ్ళ గురించి చెప్తారు. అష్టమ మన్వంతర కాలంలో గాలవుడు దీప్తిమానుడు పరశురాముడు అశ్వత్థామ కృపాచార్యుడు రుంశశృంగుడు నారాయణ అవతారమగు నా తండ్రి వ్యాసదేవుడు సప్తర్షుల గురు. అంటే అశ్వత్థామ, అశ్వత్థామ ఎవరండి? ఆయన భవిష్యత్ ప్రభుజీ. ఆయన అంతా చేస్తే మరి సప్తర్షుల ప్లేస్ ఇచ్చారు ప్రభుజీ, స్వామి లీలేంటి? ఆయన చిరంజీవి కదా మాతాజీ. ఆయన పైగా ఆయన ఇప్పుడు చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా ఈ మన్వంతర కాలం పాటు మళ్ళీ భవిష్యత్తులో ఆయన సప్తర్షులు అయ్యేంత వరకు కూడా పరిహారం ఏదైతే ఉందో అంటే అటోన్మెంట్ అంటారు కదా, దాన్ని ఏమంటారు పాప పరిహారం చేసుకుంటున్నారు, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. 17వ కృపాచార్య బిల్లవాణి మాతాజీ. బిల్లవాణి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్మ దేవగుహ్య సరస్వత్యాం సార్వభౌమా ఇతి ప్రభు. దేవగుహ్య సరస్వత్యాం సార్వభౌమా ఇతి ప్రభు. స్థానం పునర్ధరా ధృత్వా బలయే దాస్యతీశ్వరః. స్థానం పురంధరా ధృత్వా బలయే దాస్యతీశ్వరః. అష్టమ మన్వంతరమున భగవానుడు సార్వభౌముడనేది నామముతో అవతరించును. అతనికి దేహగుడు దేహగుహ్యుడు జనకుడు సరస్వతి జనని కాగలదు. అతడు పురంధరుని అంటే ఇంద్రుని నుండి స్వర్గమును హరించి బలికి ఒసగును. హరే కృష్ణ. భవిష్యత్తులో తిరిగి భగవానుడే సార్వభౌముడిగా అవతరించి ఇంద్రుడి నుంచి రాజ్యాన్ని తీసుకొని బలి చక్రవర్తికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా వైవిశ్వత మన్వంతరంలో స్వర్గాన్ని బలి చక్రవర్తి దగ్గర నుంచి తీసుకుని ఇంద్రుడికి ఇచ్చారు, గుర్తుందండి, వామనుడిగా వచ్చి. అయితే ఇప్పుడు ఆ స్వర్గాన్ని ఇంద్రుడి నుంచి తీసుకుని బలి చక్రవర్తికి ఇస్తున్నారు. తన భక్తులకి సమానంగా చూసుకోవడం అంటే భగవంతుడు ఇలానే చేస్తారు.
అలా అని బలి చక్రవర్తిని ఏమి సుఖాలు లేకుండా నరకానికి పంపిలేదు. ఆయన్ని ఇంద్రుడి కంటే కూడా ఉత్తమమైనటువంటి సుఖ సౌఖ్యాలు అనుభవించగలిగినటువంటి లోకానికి పంపించి అక్కడ ఇంకా నువ్వు భౌతికంగా సుఖపడు, ఇంకా చాలా సమయం ఉంది నీకు సుఖపడేటువంటి సమయం, ఎంజాయ్ చేసిన తర్వాత నీకు అప్పుడు ఇంద్రలోకం ఇస్తాను అని. నెక్స్ట్ 18వ శ్లోకం గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నవమో దక్ష సావర్ణీర్మనుర్వరుణా సంభవ. నవమో దక్ష సావర్ణీర్మనుర్వరుణ సంభవ. భూతకేతుర్దీప్త కేతుర్ ఇత్యాధ్యాన్ ధ్యాస్తత్సుతా నృప. భూతకేతుర్దీప కేతుర్ ఇత్యా ఇద్యా ఇద్యాస్తతుతా నృప. రాజా వరుణసుతుడగు దక్ష సావర్ణి 9వ మనవు కాగలడు. భూతకేతువు దీప్తకేతువు మున్నగు వారు అతని పుత్రులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సో 9వ మనవు గురించి మాట్లాడుతున్నారు. ఎవరవుతారట? వరుణసుతుడైనటువంటి దక్ష సావర్ణి 9వ మనవు అవుతారు. ఆ సమయంలో దూతకేతువు దీప్తకేతువు అనేటువంటి వాళ్ళు ఆయన యొక్క పుత్రులుగా ఉంటారు అని చెప్పి. నెక్స్ట్ 19వ శ్లోకం రామారావు ప్రభుజీ. పారామరీచి గర్భాద్యా దేవా ఇంద్రోద్భుత స్మృత. పారామరీచ గర్భాద్యా దేవా ఇంద్రోద్భుత స్మృత. ద్యుతిమత్ ప్రముఖాస్తత్ర భవిష్యంతృ శయస్తతః. ద్యుతిమత్ ప్రముఖాద్యాస్తత్ర భవిష్యస్య ప్రయసత్తః. ఆ 9వ మన్మంత్రమును పౌరుడు మరీచి గర్వుడు మున్నగవారు దేవతలగుదురు. అద్భుతుడు స్వర్ణరాజు ఇంద్రుడగును, ద్యుతిమానుడు మున్నగవారు సప్త ఋషులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక 9వ మన్మంత్రం గురించి మాట్లాడుతున్నాం. సో వరుణసూత్రుడైనటువంటి దక్ష సావర్ణి 9వ మనువు అవుతారు. ఆ 9వ మన్మంత్ర కాలంలో పౌరుడు మరీచి గర్భుడు మున్నగవారు దేవతలవగా అద్భుతుడు స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు అవుతారు. అంటే 8వ మన్వంతరంలో ఎవరు స్వర్గరాజు? బలి చక్రవర్తి. బలి చక్రవర్తి. 9వ మన్వంతరంలో స్వర్గరాజు అద్భుతుడు. యుతిమానుడు మున్నగవారు సప్తర్షులు అవుతారు. నెక్స్ట్ 20వ రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆయుష్మతో వృషభ వృషధారయామృతో భగవత్ భగవత్ కళా. కవితాయేన సమ్రాద్ధాం త్రిలోకీం భోక్షతే అద్భుతః. కవితాయే సమ్రాద్ధాం త్రిలోకీం భోక్ష్యతే అద్భుతః. భగవంతుని అంశాంశయగు వృషభదేవుడు అంబుధార ఆయుష్మంతుడును జననీ జనకులకు జన్మించును. అతడు అద్భుత నామధేయుడగు ఇంద్రుడు ముల్లోకముల ఐశ్వర్యమును అనుభవించునట్లు చేయును. హరే కృష్ణ. అంశాంశ అంటే ఏంటి? కళావతారం. సో అంశావతారము కళావతారం అంటే అంశకి అంశ ఏదైతే ఉందో దాన్ని కళ అంటారు. సో ఇక్కడ కళావతారం గురించి చెప్తున్నారు వృషభదేవుడు. సో వృషభదేవుడు అంబుధార ఆయుష్మంతుడు అనేటువంటి జననీ జనకులకి జన్మించడం అనేటువంటి జరుగుతుంది 9వ మన్వంతర కాలంలో. అక్కడ అద్భుత నామధేయమైనటువంటి అతను ఇంద్రుడుగా ముల్లోకముల ఐశ్వర్యములను అనుభవించినట్లు చేయుదురు. అన్నపూర్ణ మాతాజీ ఉన్నారా? ఎస్ ప్రభుజీ. శ్లోక నెంబర్ చెప్పండి. 21 ప్రభుజీ. 21 మాతాజీ. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ మీరు మ్యూట్ చేయాలి ప్రభుజీ, దయచేసి ప్లీజ్. ఎస్ ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. అన్నపూర్ణ మాతాజీ 21వ శ్లోకం. దశమో బ్రహ్మ సావర్ణీర్ ఉపశ్లోకాసుతో మనుహు. దశమో బ్రహ్మ పావర్ధీరుప శ్లోక శ్లోకసుతో మమ మనుః.
తత్సుతా భూరిషేణాధ్యా హవిష్క ప్రముఖా ద్విజ తత్పుతా భూరి శేణాధ్యా హవిష్మ ప్రభు ముఖా ద్విజాః. ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మ సావర్ని పదియన మనువగును భూరిశేషుడు మున్నగు వారు అతన్ని పుత్రులు. హవిష్మంతుడు మున్నగు బ్రాహ్మణులు సప్తర్షులు కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, పదవ మన్వంతరంలో ఎవరి గురించి మాట్లాడతాం? బ్రహ్మ సావర్ని పదవ మనం అవుతారు. భూరిశేషణుడు అనేటువంటి వాళ్ళు, భూరిశేషణుడితో పాటు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పుత్రుడు. హవిష్మంతుడు ఆయన సప్తర్షులుగా మారడం అనేటువంటి జరుగుతుంది. మిగిలినటువంటి బ్రాహ్మణులు హవిష్మంతుడితో పాటు మిగిలినటువంటి బ్రాహ్మణులందరూ కలిసి సప్తర్షులుగా మారడం అనేది జరుగుతుంది. హనుమాన్ ప్రభుజీ. హవిష్మాన్ సుకృత సత్యో జయో మూర్తిస్తదా ద్విజాః. హవిష్మాన్ సుకృత సత్యో జయో మూర్తిస్తదా ద్విజా. వాసన విరుద్ధాధ్యా దేవా శంభుః సురేశ్వరః. సువాసన విరుద్ధాధ్యా దేవాః శంభుః సురేశ్వరః. హరే కృష్ణ బాబుజీ. హవిష్మంతుడు, సుకృతుడు, సత్యుడు, జయుడు, మూర్తిమున్నగు వారు సప్త సువాసనుడు, విరుద్ధుడు మున్నగు వారు దేవతలు. శంభు ఇంద్రుడగును. హరే కృష్ణ ప్రభుజీ. పదవ మన్వంతర సమయంలో హవిష్మంతుడు, సుకృతుడు, సత్యుడు, జయుడు, మూర్తి అనేటువంటి వారు సప్తర్షులుగా ఉంటారు. సువాసనుడు, విరుద్ధుడు, మున్నగు వారు దేవతలు, శంభువు ఇంద్రుడు. నీలరాణి మాతాజీ. హరే కృష్ణ. నీలరాణి మాతాజీ, ప్రియా మాతాజీ, రామకృష్ణ ప్రభు అన్మ్యూట్ చేసుకోవాలి ఎవరైనా ఒకళ్ళు. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. విశ్వక్షేణో విశూచ్యాంతు శంభో సఖ్యం కరిష్యతి. హనుమంతుడి దయచేసి మ్యూట్ చేస్తారా? జాతః స్వాంసేన భగవాన్ గృహే విశ్వసృజో విభుః. జాతః స్వాంసాన్ భగవాన్ గృహే విశ్వసృతో విభుః. విశ్వస్రష్ట గృహమున భగవత అవతారమగు విశ్వక్షేణుడు సుహూచి గర్భమున జన్మించును. అతడు శంభువుతో మైత్రి నెరుపును. హరే కృష్ణ ప్రభుజీ. విశ్వశ్రష్ట గృహంలో భగవంతుడి యొక్క అవతారం మళ్ళీ వస్తారు. విశ్వక్సేనుడు, విశ్వక్సేనుడుగా భగవంతుడు అవతరించారు. ఆ విశ్వక్సేనుడి యొక్క తల్లి పేరు విశూచి, అంటే విశ్వశ్రష్ట అనేటువంటి ఆయన భార్య విశూచి. విశ్వశ్రష్టకి, విశూచికి భగవంతుడి యొక్క ఇంకొక అవతారం కలగడం అనేటువంటి జరుగుతుంది. ఆయన పేరు విశ్వక్సేనుడు. ఆయన శంభువుతో మైత్రిని కలపడం అనేటువంటిది జరిగింది. శంభువు ఎవరు? 11వ మన్వంతరంలో ఇంద్రుడు. ఓకే, నెక్స్ట్ 24వ. రోజు చిన్న ఇది విశ్వక్షేణుడు ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, మనకు అది తిరుమలలో విశ్వక్షేణ అవత అది వాహనం అంటారు ప్రభుజీ, అది ఇది కాదు కదా? కావచ్చు మాత, కావచ్చు విశ్వక్షేణ వాహనం. మంగతాయారు మాతాజీ. మునిర్వై ధర్మ సావర్ణి రేఖాదశమ ఆత్మవాన్. పదనకొండవ మన్వంతరమున ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణుడగు ధర్మసాపర్ని మనువగును. అతనికి సత్య ధర్మాది పదుగురు పుత్రులు కలగగలరు. హరే కృష్ణ. భవిష్యత్తులో రాబోయేటువంటి ఇంకొక మన్వంతరం 11వ మన్వంతరం. 11వ మన్వంతర కాలము ఎవరిదంట?
ధర్మసావర్ణి యొక్క కర్మ. ఆయనకి సత్యము ధర్మము అనేటువంటి పలువురు పుత్రులు, అంటే 10 మంది పుత్రులు ఆయనకి ఉన్నారు అని చెప్తున్నారు. ఇక 25వది సునీత మాతాజీ. ఇంద్రశ్చ వై ధృతశ్చేషాం ఋషయశ్చారుణాదయః భావము. విహంగములు, కామగములు, నిర్వాణ రుచి మున్నగువారు దేవతలగుదురు. వైద్రుతుడు ఇంద్రుడగును, అరుణాదులు సప్తర్షులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ 11వ మన్వంతర కాలంలో ఎవరు దేవతలు, ఎవరు ఇంద్రుడు, ఎవరు సప్తర్షులు అనేటువంటి విషయాన్ని చూడవు అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 26వ శ్లోకం. హైమవతి మాత ఆర్యకస్యాసుతస్తత్ర ధర్మసేతురితి స్మృతః. వైధృతాయాం హరేరంశే స్త్రీలోకీం ధారయిష్యతి. వైధృతాయాం సురేహం స్త్రీ హరేరంశ స్త్రీలోకీం ధారయిష్యతి. హరి అంశ స్వరూపుడగు ధర్మసేతువు ఆర్యకుని సుతునుగా వైధృత గర్భమును ఆవిర్భవించి ముల్లోకమును పాలించును. హరే కృష్ణ ప్రభు. తర్వాత అంశస్వరూపుడు ధర్మ సేతువు ఆర్యకుని సుతినిగా వైధృత గర్భమున ఆవిర్భవించారు హరి. ఓకే, ఆ తర్వాత ఆ హరే ముల్లోకాలని పాలించబోతున్నారు, అంటే విష్ణువుగా. నెక్స్ట్ 27 సత్యవతి మాత. భవితా రుద్ర సావర్ణి రాజన్ ద్వాదశమో మను. భవితా రుద్ర సావర్ణి రాజన్ ద్వాదశమో మనుహో. దేవవానుపదేవశ్చ దేవశ్రేష్టాదయసుత. దేవవానుపదేవశ్చ దేవశ్రేష్టాదయసుతః. రాజా 12వ మనువు రుద్రసావర్ణి, దేవవానుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠమున్న వారు అతని పుత్రులందరూ. 12వ మనువు గురించి మాట్లాడుతున్నారు. సో ఇంకా ఎంతమంది మనువుల గురించి మాట్లాడబోతున్నారు? ఇప్పుడు 12వ మనువు గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఎంతమంది మనువులు ఉన్నారు? ఇంకా ఇద్దరు ఉన్నారు. మొత్తం 14 మంది మనువులు అని చెప్పుకున్నాం కదా. సో బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14 మంది మనువులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 12వ మనువు ఎవరంట? రుద్ర సావర్ణి. సో దేవవానుడు, ఉపదేవుడు, దేవశ్రేష్ఠుడు మున్నగవారు ఆయన యొక్క పుత్రుడు. నెక్స్ట్ 28వ శ్లోకం. శిరీష మాతాజీ. ఋతధామాశ్చ తత్రేంద్రో దేవాశ్చ హరితాదయః. ఆ మన్వంతరమున ఇంద్రుని నామము ఋతధాముడు, హరితాదులు దేవతలు, తపోమూర్తి, తపస్వి, అగ్నిద్రుకుడు మున్నగు వారు సప్త ఋషులు. హరే కృష్ణ. 12వ మన్వంతర కాలంలో ఋతధాముడు అనేటువంటి ఆయన ఇంద్రుడుగా ఉన్నారు, హరితాదులు దేవతలుగా ఉన్నారు, తపోమూర్తి, తపస్వి, అగ్నిద్రుడు మొదలగు వారు సప్తర్షులుగా ఉన్నారు. అగ్నిద్రుడు గురించి కూడా మనం ఇంతకుముందు విన్నాం. నెక్స్ట్ 29వ శ్లోకం. కళావతి మాతాజీ. స్వధామాఖ్యో హరేరంశః సాయిష్యతి తన్మనోహో. కళావతి ప్రభుజీ. స్వధామాఖ్యో హరేరంశః సాధయిష్యతి తన్మనోహో. అంతరం సత్య సహసః సున్రుతాయ సుతో విభుః. అంతరం సత్య సహసః సున్రుతాయ సుతో విభుః. హరియంశ స్వరూపుడగు స్వధాముడు సున్రుత సత్యసఖులునడి జననీ జనకుల జన్మించిన వాడే ఆ మన్వంతరమును పాలించును. హరే కృష్ణ.
సో హరియంశ స్వరూపుడు అంటే భగవంతుడి యొక్క అంశ, స్వధాముడు, సునృత, సత్యసహులు అనేటువంటి అనేటి జననీ జనకులకు జన్మించిన వాడై ఆ మన్వంతరమును పాలించును. అంటే ఎవరండి? స్వరూపుడు. స్వరూపుడు మనువుగా ఉంటారు ఆ సమయం. నెక్స్ట్ 30వ శ్లోకం శ్రీదేవి మాతాజ్. మనుస్త్రయో దశో భావ్యో దేవ సావర్ణిరాత్మవాన్. ఓకే, సుజాత మాతాజ్ మీరు చదువు. సుజాత మాతాజ్. మనుస్త్రయో దశో భావ్యో దేవ సావర్ణిరాత్మవాన్. మనుస్త్రయో దశో భావ్యో దేవ సావర్ణిరాత్మవాన్. చిత్రసేన విచిత్రాధ్యా సావర్ణి దేహజా. చిత్రసేన విచిత్రాధ్యాం దేవ సావర్ణి దేహజాః. 13వ మనవు దేవ సావర్ణి. అతడు ఆధ్యాత్మిక జ్ఞానమున మిగుల పురోగమించిన వాడై ఉండను. చిత్రసేనుడు విచిత్రుడు మున్నగు పుత్రుడు అతనికి జన్మించుడు. హరే కృష్ణ. 13వ మనువు గురించి చెప్తున్నారు. ఆయన పేరు దేవసావర్ణి. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆయన చాలా పురోగమించినటువంటి వాడు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి పుత్రులు చిత్రసేనుడు, విచిత్రుడు, ఇంకా ఇతరులు కొంతమంది ఆయనకి పుత్రులుగా జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. 31వ అమృత మాతాజ్. దేవా సుకర్మ సుతామా సంఘా ఇంద్రో దివస్పతి. దేవా సుకర్మ సుత్రామా సంఘా ఇంద్రో దివస్పతి. నిర్మోకతత్వ ధర్షాధ్యా భవిష్యం తృషయస్తదా. నిర్మోకతత్వ ధర్షాధ్యా భవిష్యం త్రు, ఒకసారి చెప్పండి. నన్ను చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తాను మాతాజీ, వినండి. భవిష్యంత్యా ఋషయస్తదా. భవిష్యంత్యా శ్రేయస్తదా. ఆ 13వ మన్వంతరమున సుఖర్ములు సూత్రమాధులు దేవతలు అగుదురు. దివస్పతి స్వర్గరాజగురు. నిర్మోకుడు తత్వదర్శకుడు మున్నగు వారు సప్త ఋషులు కాగలరు. హరే కృష్ణ. ఓకే, సో 13వ మన్వంతరంలో ఎవరు దేవతలు అవుతారు, ఎవరు స్వర్గరాజు అవుతారు, ఎవరు సప్తర్షులు అవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. తర్వాత 32వ శ్లోకం మల్లేశ్వరి మాతాజ్. దేవహోత్రస్య తనయా ఉపహర్త దివస్పతే. దేవహోత్రస్య తనయా ఉపహర్త దివస్పతే. యోగేశ్వరో హరేరంశో బృహత్యాం సంభవిష్యతి. యోగేశ్వరో హరేరంశో బృహత్యాం సంభవిష్యతి. దేవహోత్రుని సుతుడగు యోగేశ్వరుడు హరియంశ స్వరూపునిగా ఆవిర్భవించును. అతని జనని నామము బృహతి. దివస్పతి శ్రేయస్సు కొరకు అతడు పలు కార్యములు వనర్చును. హరే కృష్ణ. సో ఇక్కడ దేవహోత్రుని సుతుడగు యోగేశ్వరుడు భగవంతుడి యొక్క అతని జనని నామము బృహతి. దివస్పృతి శ్రేయస్సు కొరకు అతడు పలు కార్యములను వంచాడు. అంటే ఆయన లీలల గురించి కూడా మాట్లాడుతుంది. నెక్స్ట్ 33వ శ్లోకం. బిల్లవాణి మాతాజ్. హరే కృష్ణ. దేవహోత్రస్య తనయా ఉపహర్త దివస్పతే. దేవహోత్రస్య తనయా ఉపహర్త దివస్పతే. యోగేశ్వరో హరేరంశో బృహత్యాం సంభవిష్యతి. యోగేశ్వరో హరేరంశో బృహత్యాం సంభవిష్యతి. ప్రభుజీ 33వ శ్లోకం చదువు. మనుర్వా ఇంద్ర సావర్ణిశ్చతుర్దశమా ఏష్యతి. మనుర్వా ఇంద్ర సావర్ణిశ్చతుర్దశమా ఏష్యతి.
ఉరు గంభీర బుధాద్యా ఇంద్ర సావర్ణి వీర్యజాం. ఉరు గంభీర గంభీర రుదధ్యా ఇంద్ర సావర్ణి వీర్యజాః. పదునాలుగవ మనువు నామము ఇంద్ర సావర్ణి. ఉరువు గంభీరుడు, బుధుడు మున్నగు వారు అతని సుతులగుదురు. హరే కృష్ణ. పద్నాలుగవ మనువు గురించి మాట్లాడతాడు చిట్ట చివరి. ఆయన ఇంద్ర సావర్ణి, ఉరువు గంభీరుడు, మున్నగు వారు ఆయనకి పుత్రుడు. 34వ శ్లోకం రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ. పవిత్రాశ్చాక్షుషా దేవా సుచిరింద్రో భవిష్యతి. పవిత్రా చాక్షుషా దేవా శుచిరింద్రో భవిష్యతి. అగ్నిర్బాహు శుచి శుద్ధో మాఘదాధ్యాస్తపస్వినః. అగ్నిర్బాహు శుచి శుద్ధో మాఘదాధ్యస్తపస్వినః. పవిత్రులు చాక్షష గుణము దేవతలగుదురు. శుచి స్వర్గరాజు ఇంద్రుడగును. అగ్ని బాహు శుచి శుద్ధుడు మాగధుడు మున్నగు తపో సంపన్నులు సప్తర్షులు కాగలరు. హరే కృష్ణ. సో ఎవరు దేవతలు అవుతున్నారు, ఎవరు స్వర్గరాజు అవుతున్నారు, ఎవరు సప్తర్షులు అవుతున్నారు అనేటువంటి విషయం 14వ మన్వంతరంలో ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత 35వ శ్లోకం గౌరీమాత. హరే కృష్ణ ప్రభుజీ. సత్రాయణస్య తనయో బృహద్ భానుస్తదా హరిః. సత్రాయణస్య తనయో బృహద్భానుస్తదా హరిః. వితానాయ మహారాజా క్రియా తంతున్వితాయిత. వితానాయ మహారాజా క్రియా తంతున్వితాయిత. పరీక్షిన్ మహారాజా, ఆ 14వ మన్వంతరమున దేవదేవుడు వితాన గర్భమున జన్మించును. అతని జనకుని నామము సత్రాయణుడు. బృహద్భాను నామముతో విఖ్యాతి చెందడి అతడు ఆధ్యాత్మిక కర్మలను నొనరించును. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇంకా 14వ మన్వంతరం భగవంతుడి యొక్క అవతారం గురించి ఇక్కడ మాట్లాడు. భగవంతుడు విథాన అనేటువంటి గర్భం మీద జన్మించబోతున్నారు. అతని జనకుని నామము సత్రాయణుడు. బృహద్భాను నామముతో విఖ్యాతి చెందుడి అతడు ఆధ్యాత్మిక కర్మలను వనరించును. అంటే భవిష్యత్తు మన్వంతరాలలో భగవంతుడి యొక్క అవతారం గురించి కూడా మనకి వర్ణన అనేటువంటిది వస్తుంది ఇక్కడ 36వ శ్లోకం. సూర్యకుమారి మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. రాజం చతుర్థ శైతాని త్రికాలాను గతాని తే. రాజం చతుర్థ శైతాని త్రికాలాను గతాని తే. ప్రోక్తాన్యేభిర్మిత కల్పో యుగ సహస్ర పర్యమః పర్యయః. ప్రోక్తాన్యేభిర్మిత కల్పో యుగ సహస్ర పర్యయః. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, భూత భవిష్యత్ వర్తమానములలోని 14 మనువులను గూర్చి నీకు ఇప్పుడు చెప్పి తిని. ఈ మనువులందరి శాసనకాలం మొత్తము కలిపి 1000 యుగ చక్రములు. అదే కల్పము బ్రహ్మదేవునికి ఒక రోజు అనబడును. శ్రీమద్ భాగవత నందలి భవిష్యత్ కాల మనువుల వర్ణనము అను అష్టమ స్కందంలోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తము. సో ఇక్కడికి ఈరోజు ఆపుదాం మాతాజీ. 14 మనువుల గురించి చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక కల్పం గురించి చెప్పడం జరిగింది. ఒక కల్పం కాలంలో ఇంతకు ముందు, అంటే ప్రస్తుత కల్పంలో ఇంతకు ముందు మనువులు ఎంతమంది ఉన్నారు, రాబోయే మనువులు ఎంతమంది ఉన్నారు, ఇంతకు ముందు మనువుల కాలంలో ఎవరు దేవతలు, ఎవరు దేవరాజు, ఎవరు సప్తర్షులు, ఎవరు భగవంతుడి యొక్క మన్వంతర అవతారాలు అనేటువంటి విషయాలను తెలియచేశారు. ఆ మనువు కాలంలో వచ్చినటువంటి భగవంతుడు తెలియచేశారు. మన్వంతరాలలో కూడా అందరి గురించి కూడా తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడికి అన్ని మన్వంతరాలు, అంటే ఒక కల్పం కాలంలో ఉన్నటువంటి మన్వంతరాలన్నిటి గురించి వర్ణన కంప్లీట్ అయిపోయింది. ఇక మనము విశ్వ నిర్వహణ పద్ధతి అనేటువంటిది 14వ అధ్యాయం. ఆ అధ్యాయాన్ని మనము రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ ప్రప్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.